మళ్ళీ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి, ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్. ఓపిక్గా వెయిట్ చేసినందుకు వచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ భయ్య, క్రిష్ భయ్య, గిర్ధర్ గారు భయ్య, థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ మీద సార్ సుధాకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. భయ్య రమేష్ భయ్య చాలా చాలా బాగా మాట్లాడారు. రమేష్ అన్న థ్యాంక్ యూ. ప్రభు సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మ్యామ్. ఎవ్రీబడి సార్ మోహన్ సార్ మీరు మాట్లాడంటే చాలా బాగుండేది, బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ట్రైలర్ అదంతా చూసి, జర్నీ అంతా చూస్తున్నప్పుడు నాకు ఒకటే కనిపించింది, ఒక తండ్రి కృషి అండ్ కొడుకు ప్రయత్నం. భయ్య మీ నాన్న గురించి అయినా మీరు ఒక మంచి హిట్ ఆయనకి గిఫ్ట్ లాగా ఇవ్వాలి. ఎందుకంటే తల్లి 9 నెలలే మోస్తుంది కానీ తండ్రి జీవితాంతం మోస్తారు అని అనేది నేను చాలాసార్లు విన్నా, ఈరోజు చూస్తున్నాను. అండ్ వీఆర్ వెరీ లక్కీ భయ్య. అంటే చాలామంది చెప్తారు ఇప్పుడు నేను సినిమాలోకి వెళ్తా అంటే ఎవరు ఎంకరేజ్ చేయరు, కానీ ఇలాంటి ఫాదర్ ఉండడం చాలా పెద్ద అదృష్టం. మీరు అక్కడే చాలా గొప్ప, మీ అదే గిఫ్ట్, ఇంకా మీకు ఏం అవసరం లేదు జీవితానికి. అండ్ సార్ థ్యాంక్ యూ సార్. అందరికీ ఉంటుంది పెద్ద సినిమాలు చేయాలి, చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో, అందరు పెద్ద పెద్ద స్టార్తో సినిమాలు చేయాలని అందరికీ ఉంటుంది, కానీ మీలాంటి వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే మేము అంత దూరం వెళ్ళలేము భయ్య. మీరు మమ్మల్ని మీ భుజాల మీద మోస్తారు. ఈరోజు నేను రమేష్ గారి గురించి అండ్ ప్రశాంత్ గారు నాకు కాల్ చేశారు, వాళ్ళిద్దరి గురించే వచ్చాను. అండ్ ఐ హోప్ చాలా జెన్యున్గా మనస్ఫూర్తిగా మంచి జరగాలనే వచ్చాను భయ్య. ఈ సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. భయ్య చాలా అంటే చాలా కష్టపడ్డారు సినిమా గురించి, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం చాలా తక్కువ. ఆయన అదృష్టం ఏంటంటే వాళ్ళ నాన్నే సపోర్ట్ చేసి సినిమా నేను చేస్తా, నేనున్నా, నువ్వు ముందుకెళ్ళు అని. సో ఇప్పుడు మీ అందరి చేతిలో ఉంది సినిమా, మీ అందరూ ఎంత బ్లెస్ చేస్తే అంత బాగుంటుంది వాళ్ళకి. చిన్నపిల్ల అస్సలు మనసులో ఏమీ లేకుండా చిన్న ప్రొడ్యూసర్ మీరు హిట్ చేస్తే పెద్ద సినిమాలు చేస్తారని ఎంత నిస్వార్థంగా చెప్పింది అసలు ఆ మనసు, ఆ మాట అయితే మనసుకు హత్తుకుంది. గాడ్ బ్లెస్ యూ నాన్న, సచ్ వండర్ఫుల్ కిడ్ యు ఆర్. అండ్ భాను థ్యాంక్ యూ సో మచ్. రమేష్ భయ్య నోయల్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నారంట ఆ టైంలో, భాను షీ కాల్డ్ మీ అండ్ ఈ సినిమా గురించి చెప్పింది. థ్యాంక్ యూ భాను. అండ్ భయ్య అంటే నేను ఆర్టిస్ట్ని, ఇండస్ట్రీలో చాలా రోల్ నుంచి ఉన్నా, ఇది నోవెల్ చేస్తే బాగుండు అని అనుకోవడమే నా సక్సెస్. అది మీరు అనుకున్నందుకు నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ నాకు ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడే హక్కు కల్పించినందుకు సుధాకర్ గారికి, రమేష్ గారికి, మొత్తం టీం, ఎంటైర్ టీంకి అండ్ మా అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, ఇంక్లూడింగ్ యూ డార్లింగ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్ అహెడ్. మే గాడ్ బ్లెస్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా థ్యాంక్స్. అండ్ భాను అద్భుతమైన డాన్సర్, చాలా మంచి డాన్సర్ అండ్ అంతే ప్యాషనెట్ యాక్టర్ కూడా. అండ్ చాలా 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 కష్టపడి భాను ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చింది. భాను నీకు చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భాను. అండ్ చాలా అంటే తెలుగు వాళ్ళు అరుదుగా కనిపిస్తుంటారు పెద్ద పెద్ద రోల్స్లో. భాను అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, మంచి డాన్సరు, మంచిగా యాక్ట్ చేస్తుంది, అన్నీ ఉన్నాయి భాను. నీ ఒక మంచి రోల్ మాత్రమే మిస్సింగ్, అది కూడా తొందరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ భాను. అండ్ అగైన్ ఇక్కడ టీమ్ మీ అందరూ డార్లింగ్స్ ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, మీ అందరినీ చూస్తుంటే అసలు ఏదో పెద్ద సంబరం జరుగుతున్నట్టుంది. అందరు ఈఎంఐ టీషర్ట్లు వేసుకొని థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి ఇక్కడ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. యాంకరమ్మ మీరు కూడా చాలా బాగా చేశారు, చాలా